Good morning, sir. Good morning. Good morning, doctor. Good morning. Surprise. రోజు తెల్లవారకుండా నిద్ర లేచి హాస్పిటల్ అంతా అలర్ట్ చేసే జ్యోతి ఇంకా లేవకపోవడం ఏంటి? మా అదృష్టం డాక్టర్. లేకపోతే ఈ పాటికి హాస్పిటల్ అంతా పరిలెత్తి మా ప్రాణాలు తీసేది. జ్యోతి జ్యోతి ఏమని జ్యోతి? అమ్మా జ్యోతి జ్యోతమ్మ జ్యోతమ్మ నా జ్యోతి అమ్మ నా జ్యోతి. ఏ కృష్ణ అమ్మా జ్యోతమ్మా ఒక్క మిరకా బజ్జి తినేమని పుణ్యం ఉంటుందమ్మా ఉప్పు కారం లేక నాలుగు జీవ చచ్చిపోయింది తల్లి. అదేం కుదరదు, నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ డాక్టర్ గారు తారం తినడం వీలేదన్నారు. కొన్ని బజ్జి తీసుకుని మిరపగాని అమ్మా ఏం వీలేదు పో. ఉదయం బ్రెడ్ పాలు తీసుకున్నారా? లేదు సిస్టర్, పొట్టి పాలే తాగాను. వెరీ గుడ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? థర్మోమీటర్ ఇది ఏమైపోయింది? టెంపరేచర్ 105. నువ్వు తీసావా జ్యోతి? అది ఏమైపోయిందన్న కంగారుతో నాకు పెరిగిపోయింది టెంపరేచర్. సిస్టర్, నీ టెంపరేచర్ ఎంత పెరిగిపోయినా డాక్టర్ అంకుల్ అరికి దిగిపోతుంది. అవును కదా సిస్టర్, ప్రతిరోజు మా విశాలక టెంపరేచర్ 105 ఉంటుంది. అసలు మీరు వైద్యం చేస్తున్నారా లేక చేస్తున్నట్టు నటిస్తున్నారా? ఊరుకోమ్మా జ్యోతి, జ్వరం తగ్గకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేకపోతే అసలు వీళ్ళు ఎందుకని వెళ్ళి డాక్టర్ అంకుల్ ని డబ్బైస్తే కానీ లాభం లేదు. ఇప్పుడు చెప్తాను, 101 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
వైద్యం తెలియకపోతే వెళ్ళి సేజన్ చేసుకోండి. హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను. అంత పని ఎందుకులేమ్మా, అతి తొందరలోనే మీ విశాలకు జ్వరం నయమైపోతుంది. ఇంకా నాలుగు రోజుల్లో మా విశాలకు నయం కాకపోతే ఆసుపత్రి అంతా అల్లకల్లోలం చేసిస్తాను. అక్కడికి ఏదో ఇప్పుడు చేయనట్టు. అది సరే గాని జ్యోతి, నువ్వు ఈ హాస్పిటల్లో పేషెంట్ అని వీలైనంత విశ్రాంతి తీసుకోవాలని సకాలంలో మందులు వాడాలని మర్చిపోయావా జ్యోతి? విశ్రాంతి తీసుకోవడం మందులు వేసుకోవడం మహా బోర్గా ఉంది అంకుల్. నేను బానే ఉన్నానుగా, నా ఇంటికి పంపించే అంకుల్. అమ్మో, నువ్వు వెళ్ళిపోతే హాస్పిటల్ అందరికీ బోర్ కొట్టదు, అందుకే నిన్ను ఉంచేస్తున్నాను. బయటికి వెళ్తాను అంకుల్, వెళ్ళి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ గా వస్తాను. సారీ, లెట్ మీ టెస్ట్ యు. గుండె కొట్టుకోవడం లేదేమిటి? డాక్టర్, గుండె కొట్టుకోవడం లేదా? లేదు, నన్ను తిట్టుకుంటుంది. అక్క, ఈ పళ్ళరసం తాగి హాయిగా కళ్ళు మూసుకుని పడుకో. జ్యోతి, మన పరిచయం కొద్ది రోజులది అయినా అక్క అనే నీ పిలుపు ఆత్మీయత ఎన్నో ఏళ్ల సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అక్క, మనుషులు దగ్గర అవడానికి ఎంతో కాలం అక్కర్లేదు, మనసులు దగ్గర అయితే చాలు. జ్యోతి, ఇదిగో ఈ పళ్ళరసం ఇలాగే ఉంచితే నేను తాగిస్తాను. స్వామి, మా విశాలక్క జబ్బు త్వరగా తగ్గించు. తను మళ్ళీ తన వాళ్ళతో కళకళలాడుతూ కాపురం చెయ్యాలని, తన బ్రతుకు చల్లగా సాగాలన్నదే నా ఆశ. నో నో ప్రకాష్, నేను నమ్మలేను. రిపోర్ట్స్ లో ఏమైనా పొరపాటు ఉందేమో రిఫర్ చేయండి, లేదా మరో పేషెంట్ ఎవరిదైనా. విజయ, పెట్టిదే వెళ్ళి డాక్టర్ గారిని చూసిరా. అలాగే. డాక్టర్, విశాల గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అలాగా. సిస్టర్, ఇంజెక్షన్ రెడీ చేయి. అక్క, జ్యోతి, నేను వెళ్ళిపోతున్నానమ్మా. అలా అనకక్క, నాకు ఇచ్చిన మాట
తీరుస్తావు కదమ్మా తప్పకుండా ఆ నమ్మకంతో తృప్తితో పోతానమ్మా మాటి అమ్మ తీరుస్తానని తప్పకుండా నీ కోరిక తీరుస్తానక్క తీరుస్తాను అక్క బందువు కాకపోయినా ఆ విశాలమ్మ కోసం ఎంతగా ఏడుస్తుందో ఏమీ కాకపోయినా అక్క అక్క అంటూ ఎంతో అభిమానంగా తిరిగేది పాపం ఆ విశాలమ్మ కూడా కాస్త పరిచయంతోనే సొంత చెల్లెలుగా భావించేది అందుకే పాపం అంతగా కుమిలిపోతుంది జ్యోతి డాక్టర్ మొత్తానికి మా జ్యోతి ఆరోగ్యం పూర్తిగా నయమైందంట yes మిస్టర్ చక్రవర్తి జ్యోతి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది డాడీ ఆసుపత్రి అవసరం ఇదే ఆకర్షార అనుకో ఇక ముందు మందులు డాక్టర్లు మళ్ళీ నా జోలికి రానక్కర్లేదు కదా అంకుల్ అవునమ్మా అవును నీకు ఇక మా అవసరం లేదు ఈ 10 రోజుల్లోనూ మా జ్యోతి మీకు బాగా దగ్గరై వెళ్ళిపోతుందంటే బాధగా ఉందనుకుంటాం డాక్టర్ గారు ఎవరికి ఎంత బాధగా ఉన్నా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు పోక తప్పదు ఏమంటా అంకుల్ అవునమ్మా మరి మేము వెళ్ళొస్తాం డాక్టర్ నమస్తే వెళ్తాను అంకుల్ జ్యోతి పెళ్ళెప్పుడు కట్నం ఎక్కువ అడిగారట ఇవ్వలేక వదులుకున్నారట అలాగా
राजुगार उड़ेवाट अकड़ी ఏ రాజయ్య పెళ్ళం లేకపోయిన రాజయ్యనా? ఆ ఇంకేం రాజయ్య ఉన్నాడు ఈ ఊళ్ళో? ఆ పెళ్ళం లేకపోయిన రాజయ్య తప్ప. అవునతి గారు రాజయ్య పెళ్ళం ఎందుకు లేకపోయినట్టు? ఎందుకేమిటి లేకుండా కూర్చోబెట్ట సత్తాలేని మొగుడు ఉండవల్ల. ఓండండరా తలంచుకుని తన దారిని పోయేవాళ్ళ గురించి ఎందుకలా మాట్లాడతారు? చూడమ్మా ఆ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కితే పైన ఉన్న వాటయ్య ఆయన ఉండేది. వెళ్ళి మంచిదండి. राजय गारेना एवरम्मा चला दाहंगा मंच नील कावाली अम्मा कोसम वच्चावा लेदंडी मी कोसम वच्चानु मी सहायं कावाली ना सहायमा नेनु मरोकरिकि सहायं चेयगल स्थितिलो उन्नाना अलानकंडि मीरु तप्पकुंडा नाकु सहायं चेयगलरु चेयगलना अयिते चेप्पम्मा चेस्तानु माट तप्पुगा तप्पनु गानि असलु विषयं एंटो चेप्पम्मा मीरु मीरु नन्नु पेळ्ळि चेसुकोवालि వేళాకోళం అట్టానికి నీకు నేను తప్ప ఇంకెవరూ దొరకలేదమ్మా కాదండి వేళాకోళం కాదు నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి నీకు నీకేమైనా మతిపోయిందా ఏంటి అర్థం లేని మాటలు అర్థం లేని మాటలు కావండి నిస్సహాయంగా అడుగుతున్నాను నాకు ఈ లోకంలో మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు అందర్నీ అన్ని వదులుకొని వచ్చేసాను మీ నీడన నిలిచి నన్ను బ్రతకనివ్వండి నీకు నీడనివ్వడానికి నా బ్రతుకే పట్టదమ్మా నీ ఏడు బిడ్డకు తండ్రిని ఏదో ప్రైవేట్ లో చెప్పుకుంటూ అమ్మాయిని నర్సు ట్రైనింగ్ చదివించుకుంటున్న పేదవాణ్ణి పైగా నీకు తెలియదనుకుంటాను పెళ్ళాం లేచిపోయిన రాజయ్య అనే బిరుదుతో ఈ 15 ఏళ్లుగా చావలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యం అన్ని పోగొట్టుకుని పోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈ దుఃఖం వలన వాణ్ణి నీలాంటి బంగారు బొమ్మ పెళ్లి చేసుకుంటున్నట్టు వద్దు నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు వెళ్ళమ్మా వెళ్ళమ్మా ఏమిటమ్మా ఎందుకు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఊరుకమ్మా ఊరుకు ఏమండి దేవుడు సాక్షిగా చెప్తున్నాను ఈ పెళ్లి వల్ల మీకే కష్టం కలగదు నా వల్ల మీకే బాధ ఉండదు కాదనుకుని గడప దాటి వచ్చిన అనాథ ఆశ్రయం ఇవ్వండి అంతమయ్యే ఆడపిల్ల బ్రతుక్కి కాస్త అండగా ఉండండి దిక్కులేని దీనురాలకు నీడనిచ్చి పెళ్లి పేరుతో ఉన్న ప్రాణాలు దక్కించండి అంతేనండి నేను కోరేదంతే కాదు పొమ్మంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఏంటి సహాయానికి ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటాను
ఇలాంటి పని చేసావ్ నీ కన్నవాళ్ళు ఉన్నారు అనుకున్నావా కాటికి పోయారు అనుకున్నావా నీ ఈడుకు తగ్గ జోడు కుదిర్చి చక్కగా పెళ్లి చేద్దాం అనుకున్నావ్ మా కళ్ళ ముందు కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూసి ఆనందించాలి అనుకున్నావ్ అలాంటిది మా ఆశలన్నీ మట్టిపాలు చేసి నీ బతుకు నిప్పెట్టుకున్నావు అందుకే ఏమే జ్యోతి వయసు అయిపోయి రేపో మాపో పోయిట్టు నా ముసలిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నీకు బుద్ధి లేకపోతే అతను కుండకర్లా అమ్మా నీ బిడ్డని ఏమైనాను కానీ నా భర్తని ఏమనదు ఓ అబ్బో పెద్ద భర్త ఓడిపడ్డాడే మూడు ముళ్ళు వేసిన ప్రతి ముచ్చి మొహ ముసలోడు భర్త ఎలా అవుతాడే శాస్త్ర రీచే అవుతాడు ఏమిటా బోడి శాస్త్రం తప్పకుండా పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల గుండెల్లో చిచ్చు పెట్టడం శాస్త్రమా బంగారు లాంటి నీ బ్రతుకు పూర్తి పాలు చేసుకోవడం శాస్త్రమా ఏమిటా శాస్త్రం ఇదిగో నువ్వేనా మా జ్యోతక మొగుడివి అచ్చం భూచోళ్ళ ఉన్నావు ఇదిగో జ్యోతి జరిగిన బాగోతం చాలు గాని ఆ తాళి తెంపి అతని మొహం పరేసి వెంటనే బయలుదేరు అమ్మా భర్తని పోగొట్టుకున్నప్పుడే ఆడది తాళి తీస్తుంది నోరు ముయ్యవే పెద్ద పతివ్రత శిరోమణి కబురు చెప్పుకు ఒళ్ళు మండిందంటే నేనే ఆ తాడు ముక్క తెంపేసి ఈడ్చుకుని ఇంటికి లాక్కపోతాను తెలుసా తెంపితే మరొకటి కట్టించుకునే హక్కు నాకుంది కానీ ఈడ్చుకుని ఇంటికి తీసుకుపోయే హక్కు నీకు లేదు విన్నారా విన్నారా అది చేసిన పని చూస్తూ అనే మాటలన్నీ వింటూ ఏమి మాట్లాడకుండా అలా ఉత్సవ విగ్రహం చూస్తూ ఊరుకుంటారు ఏంటండి నాన్న లాయరమ్మా ఆయనకి తెలుసు నాకు మైనారిటీ తీరిపోయింది తనుక చట్ట ప్రకారం నా ఇష్టం వచ్చిన పెళ్లి నేను చేసుకోవచ్చు ఆమె కరెక్ట్ అండి కరెక్ట్ బేబీ యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ యశోదా పిల్లలకు నడక నేర్పడం వరకే పెద్దల బాధ్యత ఆ పైన నచ్చిన దారిలో నడిచిపోవటం ఎదిగిన వాళ్ళ ఇష్టం పదపాటం అదేమిటండి యశోదా ఎవరి కర్మకి ఎవరు పచ్చిల్లే ఈ బాధలు ఎన్నాళ్ళు జీవిత నాటకం పరిసమాప్తి అయ్యే వరకు జ్యోతి గారు మీకు రిజిస్టర్ కవర్ సంతకం చేయండి శుభవార్తలండి మనకి బోల్డ్ అంత ఆస్తి కలిసి వచ్చింది మనకి ఆస్తి ఎలా వచ్చింది నా స్నేహితురాలు మరణిస్తూ తన ఆస్తి హైదరాబాద్ లో ఉన్న పెద్ద ఇల్లు నా పేరున రాసింది నిజంగానే అవునండి వాటికి సంబంధించిన కాగితాలు లాయర్ పంపారు అవును నీకెందుకు రాసింది ఆమె చివరి రోజుల్లో తన మనసుకు శాంతిని నిలిచినందుకు కృతజ్ఞత ఆమె ఒంటరితనంలో నేను తోడుగా ఉన్నందుకు అభిమానం అంటే ఆమెకి ఇంకెవరూ లేరా అవునండి రామాయణంలో అయిన వాళ్ళ చేత అవమానించబడి అడవికి పంపబడ్డ సీత లాంటి దురదృష్టవంతురాలు ఏమండి ఇల్లు ఆస్తి హైదరాబాద్ లో ఉండగా మన ఇక్కడెందుకు రేపు ఇల్లు వెళ్ళిపోతాం ఈ ఇల్లు ఇది చూస్తుంటే అల్లావుద్దీను అద్భుత దీపం కథలేదు అది గుర్తుకొస్తుంది సరే మీ గది చూసుకున్నారా అవును అంత గది నాకెందుకు నాకెందుకు ఆలోచించవలసింది మీరు కాదు నేను చూడండి అమ్మాయికి పైన చివరి గది అయితే బాగుంటుంది తోట వైపున కిటికీ దగ్గర కూర్చుని చదువుకోవచ్చు బాల్కనీకి వెళ్ళొచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి విశాలంగానే ఉంటుంది ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది ఇంకెవరండి శశిరేఖ
ఎవరు మా అమ్మాయి శశిరేఖ కాదు మన అమ్మాయి శశిరేఖ మరి మనకింత ఆస్తి కలిసి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో నష్ట ట్రైనింగ్ అవ్వాల్సిన కర్మ ఏంటండి వెంటనే ఉత్తరం రాసి రమ్మని చెప్పండి నిక్షేపంలో కాలేజీలో చదువుకుంటుంది జ్యోతి నువ్వు నిజంగా జ్యోతివి ज्योति वाली लक्षल आस्ति कल दरंगल मकाे ऊरे वेट इकड़ वाली लंक बंगला अलागा चूसदी अवना अक्न चूस अम्मा पट्टे का वयस तप निजा की मैं चाल सतोष का ఇంత ఇల్లు ఇన్ని రాజభోగాలు అబ్బా మన వంశంలో అటువాడు గాని ఇటువాడు గాని చూస్తారు అనుకో కదండి అమ్మా ఇల్లు చూద్దాం రవి కొడుకోరా అదేంటో జ్యోతి ఇన్ని లక్షలకు అధికారినివైనా ఆ బోసిమడ ఏమిటే లక్షణంగా రెండు చంద్రహారాలు రెండు నెక్లెస్ చేయించుకోరాదు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తీర్చుకుంటావే ముద్దు ముచ్చట ఇల్లు చూద్దాం రవి అబ్బా మాట్లాడలేకుండా ప్రాణాలు తీసేస్తావు కదరా సరే పద అమ్మాయి రే వెళ్ళి ఇల్లు చూసేస్తా చూడమ్మా నువ్వు ఆస్తి ఐశ్వర్యాల కోసమే ఈ పెళ్లి చేసుకున్నావంటే నమ్మలేకపోతున్నా ఎందుకో తెలుసా బంగారు ప్రమిదలోనైనా మట్టి ప్రమిదలోనైనా జ్యోతి ఒకలాగే వెలుగుతుంది జ్యోతి తండ్రిగా నేనేమైనా అడిగితే నువ్వు సమాధానం చెప్పకపోవచ్చు కానీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను నువ్వు చేసిన ఈ పనికి ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పి తీరాలి చెబుతావు కదమ్మా చెబుతావు కదా కూర్చున్నానా ఎవరెవరు వచ్చారు అమ్మా నాన్న అందరూ వచ్చారు ఆహా కూర్చో బాబు కూర్చో ఇల్లంతా చూసావా ఓ చూసానే బాగుందా బాగుంది ఆహా చూడు అదిగో ఆ తోట ఆ చెరువు చూసావా బాగుందా బాగుంది ఇదిగో ఈ మండపం చూడు బాగుంది బాగుందా బాగుంది అదిగో దూరంగా కొండలు చూడు ఇల్లు బాగుంది చెరువు బాగుంది మండపం బాగుంది కానీ నువ్వే బాగోలేదు ఇదొక్క చిత్రం అండి ఇక్కడ స్నానాలు కదా ఒక్కటే మన పంపంతుంది కాళ్ళు కడుకుంటే ఎక్కడ పాడైపోతుందేమో అంత దగదగలాడిపోతుంది అనుకోండి అసలు వంట కదండి ఆ మధ్య మీరు జడ్జి గారు ఇంత చూపించారు ఆ వంట గది కంటే 1000 రెట్లు ఘనంగా ఉంది అబ్బా ఆ ఎలక్ట్రిక్ కుంపట్లు ఆ ఎలక్ట్రిక్ చల్లబిరువలు ఇంకా అబ్బా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి సరే గానీ అమ్మాయితో చెప్పరా వెళ్దాం జ్యోతి నేను బయలుదేరతా అమ్మా అప్పుడప్పుడు వస్తుండండి నువ్వు నాకు చెప్పాలేమిటే కదరా డుంబు మళ్ళీ వచ్చే ఆదివారం వస్తానక్క వస్తావమ్మా ఆ జ్యోతి ఆ ఇంటికి నీకు కొంచెం దృష్టి తీసుకురా ఎందుకైనా మంచిది ఆ అదేంటి భోజనం వేళ అయింది కదా వాళ్ళం భోంచేసి వెళ్ళమని పోయావా బాగుందండి చుట్టం చూపుకొచ్చిన వాళ్ళకంతా కాఫీ ఇచ్చి పంపాలి కానీ విందు భోజనాలు కొండమంటారా వాళ్ళన పరాయి వాళ్ళ ఎవరైతే ఏమండి వచ్చిన వాళ్ళకంతా వడ్డన మొదలెడితే ఎంత ఆస్తైనా కర్పూరంలా కరిగిపోతుంది జ్యోతి నువ్వెంత పిసిగుట్టువా కాదు పొదుపరిని ఆ సరే అమ్మాయి కుత్రం రాయమన్నా రాసరా రాసిన రోజైంది బహుశా ఇవాళ రేపు తనే వస్తుంది కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతకంటే చిత్రంగా ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏటో గాని మనకు బోలెడంత ఆస్తి కలిసి వచ్చింది
ఆ అమ్మాయి తల వల్ల మనకు చాలా డబ్బు వచ్చింది అనే మాటల్ని శశిరేఖ మరోలా అర్థం చేసుకుంది. ఎందుకంటే సృష్టిలో ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడడం ఎవరి తరము కాదు. ప్రతి ఒక్కరూ తమ దృక్పథంలోంచి తమ మనోభావాలకు అనుకూలంగానే చూస్తారు. అయ్యగారికి కాఫీ ఫ్లాస్క్ లో పోసి రూమ్ లో పెట్టు. రామాశి ఆగు. అయితే నువ్వేనన్నమాట మా నాన్నని పెళ్లి చేసుకున్న మనిషివి? అవునమ్మా, నేనే మీ అమ్మని. నా వయసు దానిలా కనిపిస్తున్నావు, నాకమ్మవేలా అవుతావు? అమ్మలో చూడవలసింది వయసు కాదమ్మా, మనసుని. అవసరం కోసం బజార్లోంచి వచ్చిన బొమ్మ అమ్మేలా అవుతుంది? అది నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ముసలాయిని మాయ చేసి కట్టుకున్న నిన్ను అర్థం చేసుకోవాల్సిన అగత్యం నాకు లేదు. అలా అపార్థం చేసుకున్నా సరే, నీకు అమ్మనే ఉంటాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు గాని ఒక విషయం గుర్తుంచుకో, తాళి కట్టించుకుని మా నాన్నకు భార్యవు కాగలిగావు కానీ నాకు మాత్రం తల్లివి కాలేవు. శశి, మీ నాన్నగారి గది అటు కాదు, ఇటు ఒకసారి వెళ్ళి కనిపించు. రామ్మా శశి, రా. ఇంతవరకు రాకపోతే బహుశా నేను రాసిన ఉత్తరం ఏమన్నా అందలేదేమో అనుకుంటున్నాను. ఉత్తరం అందింది, జరిగిన సంగతులు తెలిసాయి. చాలా సంతోషమ్మా. ప్రయాణవతి కులాస జరిగిందా? ప్రయాణాన్ని అలసిపోయి అమ్మాయి వస్తే నించోబెట్టి ఆ పలకరింపులు ఏమిటండి? నాన్న అయితే తాపిగా చెప్పుకోవచ్చు కదా కబుర్లు. సుబ్బులు, అమ్మగారు గది చూపించు, నాన్నకు నీ పెట్టు. రెండమ్మాయి గారు అదమ్మా. ధనం
స్వామి కన్నల తరలను తొలగించవేమి ఏడు కొండల పైన హారతి కళ్ళ కదుకోమా ప్రసాదం తీసుకో సుబ్బులతో కాఫీ పంపిస్తాను యాండి ఈ పూట నాటకాలు రాయడం వాయిదా వేయాలి అలాగే ఎందుకట ఎందుకేమిటండి కాలేజీకి వెళ్ళి అమ్మాయికి అప్లికేషన్ ఫారం తీసుకురావద్దు మళ్ళీ ఆలస్యం అయితే సీట్స్ తరకవు అలాగే పనిలో పని బజార్కి వెళ్ళి అమ్మాయికి ఒక డజన్ చీరలు పట్టుకురండి ఎందుకులేండి మీరేమూతం చీరలో పట్టుకురాగలరు నేనే తీసుకొస్తాను కాలేజ్ విషయం మాత్రం మర్చిపోకండి జ్యోతి ఇందాక నువ్వు పాడింది కళ్యాణి రాగం కదా అవునండి శశి చూశావమ్మా రోజు పూజ చేయిందే మంచినీళ్ళైనా తాగం అవునవును హారతిలాగానే ఆవిడ గారి భక్తి కూడా మండిపోతుందిలే ఏమైనా సతీ సావిత్రి లాంటి పతివ్రత వేషాలు చాలా చక్కగా అభినయించగలదు శశి అవును నాన్న నోట్ల నాలుగు లేని అమాయక భర్త గంపెడ ఆస్తి దొరికితే చాలా మంది వేస్తారు ఈ పతివ్రత వేషాలు అబ్బే నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా ఆస్తి కలిసింది నాకు కాదు జ్యోతికే ఎందుకు నాన్న ఈ వయసులో పెళ్లాడమే కాకుండా అబద్ధాలు కూడా ఆడతావు ఆస్తి నీదంటే నేను మాట్లాడుతానా అడగనులే అబద్ధం ఆటలేదమ్మా నిజమే చెప్తున్నాను ఈ ఆస్తి జ్యోతిది ఎలా నమ్మమంటావు నాన్న ఆ పాటి అందం అంత ఆస్తి గల ఆ వయసు ఆడపిల్ల మిమ్మల్ని మోసపడి పెళ్లి చేసుకుందంటే ఎవరైనా నమ్ముతారా కాకపోతే నా బాధల్లో ఒకటే ఇప్పటికే పది మంది నిన్ను వెళ్లిపోయిన అమ్మ పేరుతో విక్రిస్తున్నారు ఇక రెండో పెళ్ళం కూడా లేచిపోయిందనే పేరు రాకుండా జాగ్రత్త పడు ఎందుకమ్మా అంతంత మాటలంటావు నిజంగానే ఆస్తి నాది కాదు అదేమిటండి ఆస్తి అంతా మీకే వచ్చిందని ఉన్నమాటనండి ఎందుకు వచ్చింది దొంగ తిరుగుడు అలా అంటే ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని అమ్మాయి అంటుందనా అన్నివ్వండి పరాయి వాళ్ళు అనగాలేంది మన అమ్మాయి అంటే తప్పొచ్చిందా నిజం చెప్పడానికి నీకున్న ధైర్యాన్ని కాస్త మా నాన్నకు కూడా నేర్పించు కాఫీ తీసుకోండి కాఫీ సరే ఆస్తి నాదని ఎందుకు చెప్పావు నేనే మీ దానైనప్పుడు నా ఆస్తి మీది కదా మీ పేరును మార్పిస్తున్నాను కూడా వద్దొద్దు ఎందుకలా అమ్మాయి చాలా అభిమానవతి ఆస్తి నాదని తెలిస్తే పైసా కూడా అక్కర్లేదంటుంది అందుకని మీ పేరునే ఉండనివ్వండి జ్యోతి నువ్వు మనిషివా దేవతవా మనిషికి దేవతకు మధ్య ఉన్న శూన్యాన్ని కాఫీ తీసుకోండి డ్రైవర్ సామాన్ లోపల పెట్టు
మాట నీకు గుర్తుందా? ఓని నేనైనా గుర్తున్నానా? రవి చెప్పు జ్యోతి, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ఎవరిని బాధించాలని, ఏమిటి సాధించాలని చెప్పు. చెప్పడానికి వీల్లేని పరిస్థితుల వలన మన కలలన్నీ కాలదోసి కలిసిన మనసులు విడదీసేటంత గొప్ప ఆ పరిస్థితులు. గొప్పవి కావరవి, బలమైనవి. వాటి కారణంగా ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగవు. అలాగని జరిగిందంతా మనం అనుకున్నది కావు. అబద్ధం. ఇందుకు కారణం పరిస్థితులు కాదు, డబ్బు. డబ్బు మీద నీకు పెరిగిన కాంక్ష, ఆస్తి మీద నువ్వు పెంచుకున్న ఆశ. జ్యోతి, ఐశ్వర్యం కోసం నీ మనసును చంపుకున్నావు, నిన్ను నువ్వు అమ్ముకున్నావు, అదంటావా? అవునని తనలో నీకు ఓదార్పు ఉంటే అదే అంటాను. జ్యోతి, ఏమిటి మాటలు? ఎందుకు ఈ నాటకం? నిజాన్ని ఎందుకు ఇలా దాస్తున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. నా ప్రేమను ఎందుకు పరిహసించావు? నా బ్రతుకుతో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. ఆయనే నా భర్త. భర్త అర్థమైంది. అంత వయసున్న మనిషిని కావాలని కట్టుకున్నది డబ్బు కోసమని అర్థమైంది. ఇప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నావు. జ్యోతి, దీపం అలా నా గుండెలో వెలుగుతావు అనుకున్నాను, కానీ మంటవై నా మనసును అంటిస్తావని అనుకోలేదు. చిచ్చే, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే పచ్చతకి నీకు తేడా లేదు, తేడా లేదు. వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళిందో నాకేం తెలుసు, రావడమే చాలా కోపంగా వచ్చింది. పుస్తకాలు విసిరి పారేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తూ వెళ్ళిపోయిందా? జ్యోతి, ఏమిటి జ్యోతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? వాళ్ళంతూ తెలుస్తాను. చెప్పు జ్యోతి. జ్యోతి, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? ఒకవేళ నీ బాధకు నేనే కారణమైతే నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను ప్లీజ్ జ్యోతి. మామూలు నాటకం కాదు, ఏడుపు నాటకం, దుఃఖం గుప్పించే విషాద నాటకం. ఎలా ఉంది మన యాక్టింగ్? చాలే ఆపని యాక్టింగ్. అసలు నేను ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఆ కంగారులో కనీసం 5-6 యాక్సిడెంట్లు అంతా చేసి ఉండేవాడిని. నా కంగారు చూసి బిట్ కానిస్టేబుల్ వాడు పడుతున్నాడు. చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. సగమా గమపా నిమితమ గమ గమపా
చిరుగాలి తరగల్లే మెల్ల మెల్లగా చెలయేటి నురగల్లే చెల్ల చెల్లగా చిరుగాలి తరగల్లే మెల్ల మెల్లగా చెలయేటి నురగల్లే చెల్ల చెల్లగా చిన్ననాటి కలలల్లే తీయ తీయగా ఎన్నెన్నో రాగాలు రవడించగా రవడించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు పెదవిపై నవ్వు లేకెంపుగా నీ కనులలో నవ్వు తెలిమెరుపుగా చెక్కిళ్ళపై నవ్వు నునుసిగ్గుగా చెక్కిళ్ళపై నవ్వు నునుసిగ్గుగా పరువాన్ని ఉడికించి ఉరికించగా ఉరికించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు పయనించగా నిన్నవు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులు నేను పయనించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నాను నాను సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు బాగా తమాషా చేసావమ్మా. అవునండి, తమాషా నాకేం తెలుసు, కాలేజీలో తన ఫ్రెండ్స్ అందరూ నిజం అన్నట్టుగానే చెప్పారు. ఇంటికి వస్తే డుమ్మగాడు వాడు అలాగే చెప్పాడు. అవును నాన్నగారు, అక్క ఏడుపు కోపం చూసి నేనే అదిరిపోయాను. ఊరుకోండిరా. అవునయ్యా రవి, ఇంతకాలం నుంచి దీని సంగతి తెలుసు. నా జ్యోతి ఏడ్చిందంటే నువ్వు ఎలా నమ్మేవయ్యా? ఈ తండ్రి కూతుళ్ళు ఒకళ్ళొక్కడు వెనకెక్కి రావడం మామూలే, గాని అదంతగా చేస్తే ఎవరు మాత నమ్మరండి. నేనైతే తొచ్చినానమ్మ. ఎందుకో తెలుసా రవి, నా జ్యోతి పుట్టినప్పుడు అందరి పిల్లలాగా ఏడవలేదయ్యా, కిలకిలకిలకిలకిలక నవ్వేసింది. ఏమండయ్, నవ్వింది తను కాదు, మీ రంభా ఊర్వశిని అంతగా మెచ్చుకున్నారే ఆ నర్సు. ఆర్డర్ ఆర్డర్, అక్కర్లేని జీవిత చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి కనుక కోర్టుని అడ్జర్న్ చేస్తున్నాం. గడియారం గండుకొట్టింది. మై డియర్ జ్యోతి, ఇక కోర్టు నుంచి సరాసరి బారూమ్కి పతా. ఇదే మొదటి క్లాస్, ఆ తర్వాతదే ఆఖరి. అబ్బా, మొదటి క్లాస్ సమయంలోనే ఆఖరి క్లాస్ సంగతి గుర్తు చేస్తా ఎందుకమ్మా? ఇప్పటి నుంచి దిగులుగా ఉంటుంది, మందు పనిచేయదు. అందుకే నాన్నగారు, నేను ఆఖరి సోడా సంగతి చెప్పకుండా మొదటి సోడా పోస్తున్నాను. ఒరే డుంబు, నువ్వు ఇక్కడ ఎందుకు రా పాపం. తొట్లాటలతో కోర్టులకు వచ్చే పార్టీల బెస్ట్ హెల్త్ కి చీర్స్. అదేం డాడీ, వాళ్ళ హెల్త్ చేసి చెప్తున్నావు. అవునమ్మా, వాళ్ళు బెస్ట్ హెల్త్ తో ఉంటేనే కదా గొడవలో కొట్లాట్లు పెట్టుకుంటారు. కొట్లాట్లు పెట్టుకుంటేనే కదా వాళ్ళు కోర్టుకు వస్తారు. మరి వాళ్ళు కోర్టుకు వస్తేనే కదా మాలాంటి లాయర్స్ అందరూ పచ్చగా ఉండేది. అందుకని గొడవలు రావాలని కోరుకోవడమా? తప్పదమ్మా, గొడవలు రావాలని లాయర్స్, రోగాలు రావాలని డాక్టర్స్ కోరుకోక తప్పదు. లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఏది? కరెక్ట్ 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 కాదు, నాట్ కరెక్ట్. నాన్నగారు,
మీలా నేను ఎప్పుడు ఫ్యాన్స్ తొడుగుతాను పెద్దయ్యాక మరి మీలా వకీల్ ఎప్పుడు అవుతాను పెద్దయ్యాక మరి కోర్టుకి ఎప్పుడు వెళ్తాను పెద్దయ్యాకరా ఏంటి రోయ్ నీకు కూడా నాన్నలా లాయర్ అయి కోర్టుకి వెళ్ళాలని ఉందా నోనో కాదక్క అప్పుడు నాన్నగారిలా కోర్టు నుండి వచ్చి మందు తాగొచ్చని పోరు చెప్పక గొప్పగా చెప్పావరా భలే చమత్కారమ్మా ఒక్క పెగ భయమ్మా ఆ నవ్వులాడ ఆవిడలో ఇంకో పెగ్ కొట్టేద్దాం అనుకున్నారా డాక్టర్ ఇమ్మంది మీకు రెండు పెగ్గులే అమ్మా నా తల్లి కాదు ముచ్చుగా మూడు పెగ్గులు అంతే అదేం కుదరదు రెండు పెగ్గులతో మీకు ప్రొహిబిషన్ పెట్టేశాం ప్రొహిబిషన్ పెడితే బ్లాక్ లో పెగ్గు ప్లీజ్ ప్లీజ్ హార్లిక్స్ లాంటివి అంటావు కదే పాపం అని అంతగా అడుగుతుంటే ఇంకో గ్లాస్ పోసి రాదు నథింగ్ డూయింగ్ సర్లే త్వరగా కానిచ్చి ज्योति आ डुब स्नान चिंतल तुक्तना चूड़ चंपे चिंतल तुक्तनावेट्रा अति चंद्रमंडल मन मुद्दाई పొట్లగా కూడా మీ నాన్నగారికి వద్దనారే గాని ఇంటిలో పాది కొద్దలేదుగా అయినా ఆయనకి వేరే కూర వండుతున్నాను ముందు ఆ కాఫీ పట్టుకెళ్ళి ఇవ్వు వెళ్ళవే పేపర్లో పెద్ద న్యూస్ ఏమంటం లేదు మీరు వెంటనే రెడీ కోర్టుకు వెళ్ళకపోతే రేపటి పేపర్ అంతా పెద్ద న్యూసే ఏమిటమ్మా లాయర్ చక్రవర్తి గారి కేసులు మరొక బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతాయి కరెక్ట్ అమ్మా కరెక్ట్ అమ్మా ఆ వస్తున్నా వస్తున్నా వస్తున్నాను నాకో మరి కలిపావా ఏంటి ఓహో రోజు ఇదొకటి తొందరగా ముస్తాబాయి కాలేజీ కదులు లేకపోతే మా విమెన్స్ కాలేజ్ అమ్మాయిల దర్శనం మిస్ అవుతావు ఏయ్ ఏయ్ అక్క యోటక్క ఏంట్రా నా డిప్ మీద చుట్టు పడుకోబెట్టవే నీకిదే బాగుందిరా నువ్వు వద్దే బుజ్జి వాళ్ళు ఏడిపిస్తారు జ్యోతి ఏంటి ఆ తిరగాస్ గంగ కేసు ఫైల్ ఎక్కడమ్మా ఫైల్స్ మర్చిపోతే నన్ను అడుగుతున్నారు మరి సెక్షన్స్ మర్చిపోతే తెజిగా నడుతారా నువ్వు ఉన్నావు కదా అని మర్చిపోతున్నానమ్మా అందరికి భోజనాలు పిలువమ్మా అమ్మ భోజనాలు పిలుస్తుంది అందరూ రెడీ అవ్వండి థాంక్ యూ మై డియర్ డాటర్ అక్క ఏంట్రా కలుస్తున్నావు నువ్వు కొడుకుతావని భయం పద ఏ మొద్ద బాయ్ తరగరా టాటా టాటా యశోదా యశోదా అబ్బా యశోదా అబ్బాబాబా ఏంటండి అరుపులు కోర్టులో లాగా గుడ్ ఈవినింగ్ అసలు విషయం చెప్పరా నువ్వు ఇద్దరు పిల్లల తల్లివైనా నా కళ్ళకు మాత్రం మొదటి రాత్రి పెళ్లి కూతురుగానే కనిపిస్తున్నావు సరేగాని మేడం ఇంకా నన్ను ఇలా నుంచోబెట్టే మాట్లాడతావా టిఫిన్ ఏమైనా పెడతావా ఆకలి ఊగే దంచేస్తుంది కోర్టులో చెట్టు కింద కునుకు పాటలు పడి రావడం ఏదో పెద్ద కష్టపడిపోయినట్టు ఆకలి ఆకలి అని అరవడం ఇంట్లో కూర్చునే దాని నీకేం తెలుస్తుంది మన ప్రతిభ ఎప్పుడైనా ఓ కేసులో ఇరుక్కుని కోర్టుకురా మన ధాటికి జడ్జి అలా గజగజలాడిపోతాడో చూద్దు గాని ఇదిగో యశోదా నువ్వు అర్జెంట్ గా టిఫిన్ పట్టు రాబోతే నేను నా లా పుస్తకాలు నవ్వులతో కూర్చోవాలి కనీసం ఆపనైనా చేయండి కాస్త ప్రాక్టీస్ పెరుగుద్ది ఓ రెండు పట్టు చీరలైనా కొనుక్కుంటాను ఓ శక్తి స్వరూపిణి పతివ్రతైన నీలాంటి స్త్రీ పవిత్రుడైన నాలాంటి భర్త శక్తి సామర్థ్యాలను శంకించరాదు అలాగనే ఆ పుస్తకంలో రాసిందా అయితే ఇటువంటి దీంతో కుంపుట అంటిస్తాను అలాంటి అఖాత్యం చేయడంలో మీ వంశానికి పెట్టిన పేరని ఊరందరికీ తెలుసు చాలండి ప్రతిదానికి మా వాళ్ళని ఆడిపోసుకుంటారు ఎందుకు అరే
వర్షం వచ్చేటందే అమ్మా ఇంకా రాలేదా ఆ ఉన్నాడగా రవి అతంతో శికారులు కొడుతనేమో అవును వాళ్ళిద్దరు అలా వదిలేస్తున్నారు మీ వర్స్ చేస్తుంటే ఏదో ఒక రోజు దాని అతను కట్టపడతానంటారేమో వాయిదాలు నచ్చన లాయర్ ఎప్పుడేందుకు ఇప్పుడే అంటానా మాట ఏం తప్ప బలేవారే ఏదో చిన్నప్పటి నుంచి పెంచాం పెద్ద చేసాం అంత మాత్రం నా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం ఏంటి అదేంటి అతను గాక వేరే ఇంకెవరైనా చూసామేంటి నువ్వు ఎవరు చూస్తే ఏ నీలాంటి వాడిని మాత్రం చూడను మన అమ్మాయికి లక్షణంగా అన్ని సుగుణాలు ఉన్న అబ్బాయినే చూస్తాను అర్థమైందా నా కర్మ ఏం పాపం ఇంతకాలం నాతో సంసారం చేస్తున్నా నేనంటే ఏమిటో తెలుసురాలేదు ఇదిగో మన ఇద్దరికి పెళ్లి కాక ముందు నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో రోడ్డంట ఒంటరిగా నడుచుతుంటే అందమైన అమ్మాయిలందరూ వాళ్ళ వాళ్ళ పనులు మానుకుని నన్ను హీరోని చూసినట్టు చూసేవారు నీతో పెళ్ళైంది అంతే అందరూ నన్ను విలన్లా చూస్తున్నారు ఎందుకో తెలుసా అర్థం చేసుకో అదేమిటమ్మా అలా తడిచావా దానిలో వాన ఒకసారి పెద్దదైపోయింది డాడీ అవును గాని ఏమిటి అమ్మ నీతో ఏదో పెద్ద పెద్ద విశేషాలు మాట్లాడుతుంది లాయింది కదమ్మా మీ అమ్మ విడాకులు అడుగుతోంది తండ్రి కూతుళ్ళు చేరారు ఇక్కడ లేవడం మంచిది లేవడం మంచిదే కానీ లేచిపోవడం చట్టవిరుద్ధం యా మై కరెక్ట్ మై డియర్ డాటర్ యా కరెక్ట్ మై డియర్ డాడీ సరే నువ్వు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో ఈ వానకి మందు బాగా పనిచేస్తుందమ్మా డాడీ ఇది ఫస్ట్ క్లాస్ ఆ తర్వాత ఏమిటమ్మా రోజు ఆ విషయం చెప్పొద్దంటే అదే చెప్తావు జ్వరొచ్చినట్టుంది ఏం లేదా ఏమీ లేదంటమ్మా ఒళ్ళు వేడిగా ఉంటాను ఎస్సదా ఎస్సదా ఏమిటండి అమ్మాయికి జ్వరం వచ్చినట్టుంది ఈ రాత్రి భోజనం పెట్టగా అవకాశం అలాగే లేమ్మా పురు ఏమిటి మామయ్య జ్యోతికి జ్వరంగా ఉందట మరేం ప్రమాదం లేదు బాబు వర్షంలో తడిచిందిగా కాస్త రంపాభారం నేను వెళ్ళి డాక్టర్ తీసుకురానా అరే వర్షం ఇంకా తగ్గలేదు ఇంత వర్షం ఎందుకు బాబు చల్లా చూసుకోవచ్చులే ఇప్పుడే కాస్త జావ తాగించాను నిద్రపోతుంది చాలా పదుపోయింది వెళ్ళి పడుకో బాబు మామూలు జ్వరమేగా దీనికి కంగారు ఎందుకు వెళ్ళి పడుకు మామయ్య నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను మీరు వెళ్ళి పడుకోండి సరే జ్యోతి అరే ఒళ్ళు కాలిపోతుంది మావయ్య మావయ్య ఏమిటవి జ్యోతికి జ్వరం ఎక్కువైపోయింది ఒళ్ళు కాలిపోతుంది మీరు దగ్గర కూర్చోండి రేపు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను ఈజ్ వెరీ లక్కీ చిన్న దెబ్బలా తగిలి రెండు మూడు రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ డాక్టర్ రవికి యాక్సిడెంట్ జరిగిందా హాస్పిటల్లో ఉన్నాడా నేను చూడాలి వెంటనే చూడాలి ఏమిటని పిచ్చి ఇంకా జ్వరం తగ్గలేదు పైగా నీరసంగా కూడా ఉన్నా ఇప్పుడు ఎలా వెళ్తావు లేదమ్మా రవిని చూడకుండా నేను ఉండలేను జ్యోతి చూడే వెళ్తాను జ్యోతి రవికి యాక్సిడెంట్ జరిగిందా డాడీ నన్ను రవి దగ్గరికి తీసుకెళ్తాడే జ్యోతి అనవసరంగా అదుతా పడకమ్మా చిన్న చిన్న దెబ్బలు తగిలాయంటే రేపు ఎల్లుండి వచ్చేస్తాడుగా నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా చూశావా యశోద రవింటే జ్యోతికి ఎంత ప్రాణం జ్వరం దాని ఒంటికే గాని మనసు కాదు రవి కాలేజీకి రెండు రోజులు సెలవు పెట్టి పూర్తిగా రెస్ట్ తీసుకో అలాగే మావయ్య పడుకు బావా జ్యోతి బావా నీకు యాక్సిడెంట్ అయిందని వినగానే నా ప్రాణం పోయినట్టు అయింది పిచ్చి జ్యోతి ఎందుకంత ఆదుర్తపడ్డావు మరి నా ప్రాణానికి ప్రాణం నువ్వేగా దెబ్బలు తగ్గినట్టేగా
నువ్వు చేయవేశావుగా ఇక పూర్తిగా తగ్గిపోయినట్టు. అవును, నీకు జ్వరం తగ్గిందా? నువ్వు వచ్చేసావుగా, జ్వరం పారిపోయింది. అవును గాని నాకు జ్వరం అనేటప్పటికే ఆదుర్తతో ఆత్రంతో యాక్సిడెంట్ చేసుకున్నావే, ఒకవేళ నేను నీ నుంచి దూరం అయిపోతే ఎలా అవుతావు? అవ్వవు. అబ్బా చెప్పే విను, ఏదైనా పరిస్థితుల కారణంగా దూరం అయ్యానే అనుకో, వాటిని ఎదిరించి నేను దగ్గర చేసుకుంటాను. అబ్బబ్బా అది కాదు, ఒకవేళ మా అమ్మా నాన్న నాకు వేరే పెళ్లి చేశారనుకో, వాళ్ళకి తెలియకుండా రహస్యంగా నిన్ను ఎత్తుకొని పారిపోతాను. ఒకవేళ నా ప్రాణాలే పోయాయి అనుకో. జ్యోతి, నేను కూడా ప్రాణం పోగొట్టుకొని నీకు దగ్గర అవుతాను. బావా, నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నీ మనసుకు తెలుసు. జ్యోతి, ఒక విషయం చెప్పనా, నువ్వు లేని ఈ లోకంలో నేను బ్రతకలేను. కనుక నీ ఒళ్ళో తలపెట్టుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ పోవాలని నా కోరిక. ఎంత స్వార్థం బావా, మాటల్లో అర్థంలా కలిసిపోయిన మనం ఎలా విడిపోతాం? కలిసిపోతాం జ్యోతి. బావా కంగ్రాట్స్ మిస్టర్ రవి, రీసెర్చ్కి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లేందుకు నీ స్కాలర్షిప్ గ్రాంట్ అయింది. మన కాలేజీలో ఇటువంటి అవకాశం నీకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అదృష్టవంతుడికైనా అవకాశం చాలా రేర్గా వస్తుంది, కనుక ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా నువ్వు వెళ్తావని నేను ఆశిస్తున్నాను. అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది, కానీ పరిస్థితులు ఆలోచించుకుని నేను నిర్ణయానికి వస్తాను. ఏమిటి, స్కాలర్షిప్ వస్తే ఫారెన్ వెళ్ళవా? అది కాదు జ్యోతి, ఎంత స్కాలర్షిప్ వచ్చినా రానుబోను ఖర్చులు చాలా ఉంటాయి, అవన్నీ మనం భరించలేము. భరించగలమో భరించలేమో తేల్చవలసింది నువ్వు కాదు. అసలు ఉండు, నీ సంగతి నాకు చెప్తాను ఉండు. జ్యోతి, జ్యోతి అదే చెప్పాను, అతని సంగతి తేల్చేస్తాను. ఎన్ని గుండెలు అతనికి? కనీసం అర డజన్ అన్నా ఉండాలి డాడీ. వాడి సంగతి కూడా తేల్చేస్తాను. ఎలా అలడో చూస్తాను, అలడట వెళ్ళడం. కొంచెం గట్టిగా మాట్లాడాలి డాడీ. నీ ముందే తేల్చేస్తాను చూడమ్మా. రవి, రవి ఏమై? రవి, నేను విన్నది నిజం. ఏమిటండి? నేను విన్నది నిజమేనా? ఆన్సర్ టు మై పాయింట్. ఏ విషయం అండి? యువర్ ఆనర్ జస్ట్ ఎ మినిట్, ముద్దాయి కంగారు పెట్టకండి. యస్ ప్రొసీడ్. యస్ యువర్ ఆనర్. ముద్దాయి రవిని ఫారెన్ పంపడానికి సరైన మొనగాడని గవర్నమెంట్ నిర్ణయించి స్కాలర్షిప్ గ్రాంట్ చేసింది. కానీ యువర్ ఆనర్ డబ్బులు లేవనే కారణంతో వెళ్ళడం మానేయాలనే దారుణమైన నిర్ణయానికి వచ్చాడు ముద్దాయి. ఎన్ని గుండెలు అతనికి? యువర్ ఆనర్ ఆ ప్రశ్న ఆల్రెడీ అడిగేశారు, కూర్చోండి. అడిగేశాను కదా, ముద్దాయి రవి చెప్పుకునేది ఏమైనా ఉందా? అది కాదు సార్, నిజంగానే డబ్బులు లేవని. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. యు డబ్బు లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన ఆత్మీయులు ఉన్నారు, అవునా మిస్టర్ రవి? అవును. వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుని, ఐ మీన్ నెత్తి మీద ఉన్న గదిలో పెట్టుకుని చూసుకుంటున్నారు, అవునా? అవును. యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ ఇట్. అంతగా అభిమానించే మనుషులు ఉండగా డబ్బులు లేవని ఫారెన్ వెళ్ళకపోవటం చాలా అన్యాయమని మనవి చేస్తున్నాను. ఇక తీర్పు మీరే చెప్పాలి. చెప్తా, ముందు తమరా కలతోడి ఇలా ఇవ్వాలి. థ్యాంక్ యూ. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రవి తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగాను నేరంగాను కోర్టు వారు భావించడమైనది. అందుకుగాను ఆత్మీయత 313 సెక్షన్ ప్రకారం నా అనుకునే వాళ్ళ నుంచే డబ్బు తీసుకుని ఫారిన్ వెళ్లి తీరవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది. మామయ్య గారు, ఏమిటి మీరు అనేది? అవునయ్యా రవి, నువ్వు ఫారిన్ వెళ్లి పైకి వస్తే సంతోషపడేది ఈ మనుషులు, ఈ మనసులే కదయ్యా. నిన్ను కన్నవాళ్ళం కాకపోయినా నీకున్నవాళ్ళం మేమేక, కనుక ఇంత వాడివి అంత వాడివి అయితే సంతోషం మాదే కదయ్యా. ఆ ఆనందం కోసం, ఆ సంతోషం కోసం ఆ మాత్రం డబ్బు తేలేము. మామయ్య గారు, ఇప్పటికే మీరు నాకెంతో సహాయం చేశారు. దిక్కు మొక్కు లేని నాకు దారి చూపించి చదవటానికి బ్రతకడానికి ఎంతో సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటాను? సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను లేవయ్యా. ఫైల్స్ చూస్తున్నారా? మానేసి తమను ముఖారవిందాన్ని చూస్తూ కూర్చోమంటారా? అబ్బా వెళ్ళకోవడం చాలండి. అబ్బాయి రవి అమెరికా వెళ్తున్నాడటగా. ఏ అమెరికా అని అభ్యంతరమా? అది కాదండి, ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? ఎంత దూరమా? ఇలా దగ్గర చెప్తా. అబ్బా చాలు, ఏం చంపడం, అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి. ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరం? 5 ఏళ్ల పసుపు రోడ్డు నడుస్తూ వెళ్ళగలిగితే 41 దాని పొలిమేర చేస్తాడు. ఏమండి అక్కడికి వెళ్తే అబ్బాయి ఏమవుతాడు? అమ్మాయి మాత్రం కాదు. అబ్బా అది కాదండి, ఏం ఉద్యోగం వస్తుంది? అని నీకు నోరు తిరగని పేరు గల ఉద్యోగం వస్తుంది. జీతం ఎంత వస్తుంది? జీతమా?
నెలకు రెండు చంద్రహారాలు కొనుక్కునేటంత. అమ్మ బాబోయ్, దీనికి అమ్మ బాబోయ్ అంటున్నావు? జీతం కాక ఊరంతా మేడ, ఓడంతా కారు ఇస్తారని తెలిస్తే ఇంకా ఏమంటావు? అమ్మాయి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటాను. సరే సర్లే, ఆంధ్ర బ్యాంక్ లో ఎంత డబ్బు ఉందో చెప్తే దానికే ఇచ్చి చేద్దాం అంటాం. అబ్బా అది కాదండి, అబ్బాయి పరేవాడు కాదు, పైగా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టాలు కూడా ఉన్నాయి. అయితే మాత్రం ఏదో చిన్నప్పటి నుంచి పెంచాం, పెద్ద చేశాం, అంత మాత్రాన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తావా ఏమిటి? ఇదిగో ఏమండయ్, నేనన్న మాటలతో నన్నేం దప్పనక్కర్లేదు. చూడండి, అబ్బాయి అరిమికా నుంచి రాగానే ఇదిగో చూడు, వాడు మాత్రం అరిమికా నుంచి తిరిగి రాడు. ఎందుకంటే వాడు వెళ్లేది అమెరికా గనక. చాలండి, నన్ను ఆక్షేపించడం ఆనకు ఎప్పుడైనా చెదురు గానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడకుండా అబ్బాయితో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయండి. నీ మాట చెబుతాడు కల్నా. అలాగే చెప్తాను, వీలైతే రేపే పెళ్లి చేస్తాను. సరే ఏమిటా పరిగెత్తడం? ఏమిటలా గాల్లో తెలిపితే వచ్చావు? ఇందా ఇందా ఒక మంచి మాట విన్నాను. ఏమిటా మాట చెప్పా, ప్లీజ్ చెప్పి చెప్పు జ్యోతి ప్లీజ్. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. ఎందుకంట? యుగ యుగాలుగా ఉంటున్నా అది కలిసిదెప్పుడు లేదంట. అలాగా నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. ఎందుకంట? యుగ యుగాలుగా నీకు నాకు పెళ్ళంట, నీకి నేలకు కుళ్ళంట. నదికి కడలికి పొంగంట. మనకొక తొలి రేయంత, తొలి ముద్దు పెదవులు విడిపోవంత. నాకంట నిన్ను చూసుకుంటా, నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. పాటే నల్టా
ఊపిరై కాచుకుంటా నీకు నాకు పెళ్ళంట నదికి కడలికి పొంగంట యుగ యుగాలుగా వేరైనా అవి కలవనిదెప్పుడు లేదంట నీకు నాకు పెళ్ళంట నదికి కడలికి పొంగంట తొగ్రబండ పడింది తీసి లోపల పెట్టు అది పడలేదమ్మా ఒక కోతి విసిరింది అన్న జ్యోతి పైన ఒడియాలు ఆరేశాను పిల్ల కోతిని కొట్రా అలాగే అమ్మా నాదో చిన్న అనుమానమే ఏంట్రా చెట్టు అక్కడ ఉంది కదా కాయి ఇక్కడేలా పడింది అని ఏదోలా పడిందిరా దాన్ని కూడా పచ్చడి చేసుకుందాం కొబ్బరి పచ్చడా అది కూడా నాకు బలే ఇష్టమే ఇప్పుడు అమ్మాయి గారు అందమైన పోజు ఇవ్వాలి దాన్ని మేము ఫోటో తీయాలి విదేశాల్లో ఉండే అబ్బాయి గారికి జంటగా ఉంటారు దాచుకోవటానికి ప్రతి రాత్రి చూసుకోవటానికి అలా చూసుకుంటే ఏమొస్తుంది ఆ బొమ్మ కళ్ళకు వస్తుంది వస్తే ఆ బొమ్మ కొన్ని ఇస్తాను కొన్ని తీసుకుంటాను చూడండి అబ్బాయి గారు ఇలా కళలు కవిత్వాలు ఆరంభిస్తే చదువు కాస్త చెట్టెక్కినట్టే చాలు కానీ పలపద ఇప్పుడు మంచి పోజు ఎట్లా పోజు ఇవ్వటం కూడా జాతరాజు కూర్చో ఈ కొమ్మ దగ్గరిదే కొంచెం వెరీ గుడ్ రెడీ రెడీ ఆ కాళికాదేవిలా పోతు నువ్వు ఏమిటిది ప్లీజ్ జ్యోతి నేను సీరియస్ గా చెప్తాను వేళ పరంగా ఉంది రెడీ 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 జ్యోతి ఏమిటా కోతుల పోజు నువ్వు రెడీ రెడీ నవ్వాలి వెరీ గుడ్ అమ్మాయ్యా సరే కాని బాబా నా ఫోటో తీయడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు ఈ ఫోటో నేను ఎప్పుడో తీశాను ఎంత తీశావు కళ్ళతో తీశాను గుండెలో దాచుకున్నాను ఏది చూడండి డుమ్మును మాట్లాడుతున్నాను నీతో అవసరంగా మాట్లాడాలి ఒకసారి రాక ఎక్కడికి నెహ్రూ పార్క్ కి సరే నువ్వు అక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తాను నువ్వా అవును అంటే ఫోను చేయించింది నేనే ఎందుకు రప్పించావు నిజం వినేటందుకు నీకెందుకు చెప్పాలి నిన్ను ప్రేమించిన నేరానికి చెప్పు జ్యోతి ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఇలాంటి పని ఎందుకు చేసావు నాకు ఇష్టమైన పని చేసే అధికారం నాకు లేదా ఉండొచ్చు కానీ ప్రేమకు అన్యాయం ప్రేమించిన వాడిని మోసం చేసే అధికారం మాత్రం నీకు లేదు ఎవరికో ఏదో జరుగుతుందని నా బ్రతుకు నాకు నచ్చినట్టు నడుపుకోకూడదంటావా కానీ నీ బ్రతుకుతో నా బ్రతుకు ముడిపడిందని మర్చిపోయావా అప్పుడప్పుడు అనుకోని విధంగా ఎలా ముడిపడ్డవైనా విడిపోతాయి ఎలాంటి ప్రేమలైనా ఓడిపోతాయి ఎందుకు ఎందుకు నాకు ఇలా అర్థం కాని సమస్య వేధిస్తావు అర్థం కాని దాన్ని మర్చిపోవడం వేధించే దాన్ని వదిలిపోవడం ఎంత తేలిక చెప్పావు జ్యోతి మనస్సు మీద ముద్రలు పలక మీద రాతలు కాదు నీళ్లతో చెరిపేయటానికి నీళ్లతో కాదు కన్నీళ్లతో చెరిపేయాలి కాలంతో అవి కరిగిపోవాలి ఇన్ని చెప్పే బదులు నేను అడిగే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు జ్యోతి ఎందుకు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి డబ్బు కోసం అబద్ధం ఏం చెప్తే నిజమంటావు అదే నిజమైతే నువ్వు చాలా నీతి మాలిందని అంటాను కాదంటం లేదు నేను పెంచుకున్నది పూల మొక్కైనా తుంచడానికి బాధపడతా
అలాంటిది పెంచుకున్న ప్రేమని పెనవేసుకున్న మమతల్ని ముడివేసుకున్న మనసుల్ని తేలిగ్గా తుంచివేయగలిగే నువ్వు మనిషివి కాదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ వాంట్ ఇట్, ఐ విష్ ఇట్. ప్లీజ్ కీప్ ఇట్ అప్. ఆవిడ గారి కోసమా? కూర్చోండి. నీకోసం ఇవాళ ఇంకో ఆయన వచ్చారు. ఈ వారం రాలేదే. ఇక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నా నాన్న? నాటకం రాసుకుంటున్నాను. నాన్న, నువ్వు నాటకాలు రాయడం తప్ప చుట్టుపక్కల జరిగే నాటకాలు చూడవా? ఏమిటి, మన ఇంటి దగ్గరలో ఎవరైనా వేస్తున్నారా? ఇంటి దగ్గర కాదు, ఇంట్లోనే. మీ ఆవిడ ఆడుతుంది, పూటకో పెద్ద మనిషి రావడం, ఈవిడ వయ్యారాలు వలకపోయడం, గదిలో వాళ్ళతో గుసగుసలు. చూడమ్మా, పరీక్షలు దగ్గరకు వస్తున్నట్టున్నాయి, వెళ్ళి చదువుకో. నేను చెప్పింది గుర్తుంచుకో, వచ్చే వారం తప్పకుండా వస్తావుగా, లేకపోతే నేనే రావాల్సి ఉంటుంది. నేను వస్తాను. గుడ్. ఇది మనం ఉండాల్సిన ఇల్లు కాదు. చిరామై, ఇది మనం ఉండబోయే ఇల్లురా. అది తమ్ముడు దుర్గమ్మక్క. తమ్ముడు ఎంతకాలం అయిందిరా చూసి? అటు అటు అటు. మరి రండి, అలా కూర్చోండి. రాజీ రాజీ, అయ్యయ్యో, ఇట్ట అయిపోయావేమిరా, గుమ్మడి పండులా ఉండేవాడు, ఇట్ట పొట్ట పొదలా ఎండిపోయావేమిరా. అవునులే, ఎండిపోక ఏం చేస్తా, ఏం తిన్నావో ఏం తాగావో నీ అల్లా పాలనా చూసుకోవడానికి నేను ఇక్కడ తగలెడితేగా. ఏమిటో అక్క, నీ కళ్ళకి నేను ఎప్పుడు చిక్కిపోయినట్టే కనిపిస్తానే, నిజానికి నేను లావయ్యా అనుకుంటున్నాను. కాదు మామయ్య, లావయ్యావన్నది నీ దురభిప్రాయం, నిజానికి బాగా చిక్కిపోయావు. ఇక నీకేం దిగులేదురా, నేను వచ్చానుగా బాగా ముద్దలు తినిపించి దుక్కలా తయారు చేస్తాను. ఎప్పుడొచ్చావు అత్తయ్యా? ఇప్పుడేనే అమ్మా, మా కోడలు పిల్లని చూద్దామని తహతహలాడుతూ వచ్చాను. అలా చూస్తావేమిరా, మన శశిరా. శశిరా బాగున్నావు బావా? కనిపిస్తున్నాగా. అవును, కాలేజీకి వెళ్ళక తప్పదా? మానేయమంటావా? మాకోసం ప్లీజ్. చూడు తమ్ముడు, ఈ మధ్య రోజు కల్లోకి వస్తున్నావురా. ఎవరే, నేనా? అవునరా, సాక్షాత్తు నువ్వే. దీనంగా మొహం పెట్టి అక్కయ్య ఒక్కసారి రావే, ఒక్కసారి రావే అని ఒకటే గొడవ చేస్తున్నావు. ఇంకా ఉంది, మూటా ముల్లా సర్దుకొని ఆ బాలంగా వచ్చేసాం, సామాన్లు కూడా లోపల పెట్టించేశాంరా. చూసావా శశి, రావడానికి కారణం కళా వల అని చెప్తుంది మమ్మ. నిజానికి మీకు ఆస్తి కలిసిందని తెలిసే మమ్మ హడావిడిగా వచ్చేసింది. ఒరే పిచ్చిగున్నా, నీకు గంపడ ఆస్తి కలిసి వచ్చిందని తెలిసి నా కడుపు తెగుబ్బిపోయిందిరా. కాకపోతే ఆపిష్టాళ్ళ కళ్ళు పడిపోతాయని దగ్గరుండి నీ బాగోగులు చూసుకున్నామని వచ్చానరా. అసలే వెరీ బాగులోడివి. చూడు చూడు, ఇది వరకు మిమ్మల్ని వదిలిపోయినప్పుడు ఈ ప్రేమలు అభిమానాలు ఏమయ్యాయి? ఫోన్లే బావా, పెద్దావిడ ఏదో అంటుంది. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బావా? అందాన్ని చూస్తున్నాను. అబ్బా, ఇప్పుడు అంటే ఈ నిమిషంలో అని కాదు. అర్థమైంది, వేటాడుతున్నా. పులుల్లా సింహాల్లా? అమ్మో,
వాడి జోలికి వెళ్తే కరిచేస్తాయి. అందుకనే ఉద్యోగాలు వెటాడుతున్నా. ఇంత అందమైన నవ్వు చూద్దాం. ఇదే ఫస్ట్ టైం. చూడరాణి, నేను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ ఇలా అర్జెంటుగా కడుగుచుకున్న అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇదే ఫస్ట్ టైం అండి. నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటలేదు. ఈ 500 తీసుకుని నీ దారిని చూసుకోమంటున్నా. ఏమండి? చూడరాణి, ఇంత ఉదారంగా 500 రూపాయలు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. How beautiful you are. ఈ ఎయిర్ హోస్టెస్ గాను గాలిలో తేలిపోర్చిన మీరు ఈ మందుల మధ్య రోగాల మధ్య వేస్ట్ అయిపోవటం నేను సహించు. Really? Exactly. ఇలాంటి బెస్ట్ టైం లో ఇంత మంచి కంపెనీ దొరకటం ఇదే ఫస్ట్ టైం. Come on, let us go. సరే గాని మీరు సాయంకాలం బజార్కి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఎందుకు? బట్టలు అందరికీ ఉన్నాయిగా. అబ్బా మనకు కాదండి, రేపో మాపో మీ అక్కయ్య వాళ్ళ అబ్బాయి బయలుదేరిపోవాలంటే వాళ్ళకి పెట్టాలి కదండి. వెళ్తామంటున్నారా? అనలేదనుకోండి, కాకపోతే మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉండిపోతారు? పైగా తమ్ముడు కొంపలు పడి తినడానికి ఆవిడికి మాత్రం నామోషిగా ఉంటుంది కదండి. ఉంటుందంటావా? ఉండకపోవడానికి ఆవిడే మనిషి కదా, బుద్ధి జ్ఞానం లేదా? అబ్బబ్బా భోజనాలు వెళ్ళ కాఫీ ఏంటండి, అసలే మీ ఆరోగ్యం బాగుంటం లేదు. మొహం కాలిపోయినట్టుంది. ఏమైందమ్మా? అయ్యో అదేంటో తింటారు, కిటికీ చాటుగా మీరుంటారని నాకేం తెలుసు. మన కబుర్లు వినాలని వచ్చిందేమో. కిటికీలు చాటిన తలుపులు చాటిన కబుర్లు వినాల్సిన కర్మ ఆవిడకేం పట్టింది? చూడండి అదన్ గారు, మీరు ముద్దలు పెట్టి పెద్ద చేసిన తమ్ముడు ఆయన కనుక మా ఇద్దరి మధ్య పెద్ద కుర్చీ వేసుకుని కబుర్లు వినే అధికారం మీకుంది. ఈ కబుర్లు వింటానని నేనేం రాలేదు. కిటికీ అందంగా ఉంటే చూస్తూ నిలబడ్డా. ఇంత వేడి కబురు తెచ్చి నా మొహాన్ని పట్టి చేతులు పడిపోను. చూడమ్మా, ఏమిటా నువ్వు ఇలా దొంగచాటుగా కబుర్లు వింటూ ఉండగా కాఫీలు టీలు మొహం మీద పడ్డావు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను? వారు నీ ఫస్ట్ మండిపోను, నా మొహం మండిపోతుందిరా నాయన. జ్యోతి పేరునే ఉంటే కాస్త తీసుకొచ్చి మొహం రాయపా. శ్రద్ధగా చదువుతున్నా, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా అత్తయ్య. ముండా పరీక్షల కోసం చదివి చదివి ఎంత చిక్కుపోయావే నా తల్లి. అవును మీ అమ్మ. అదేనే మీ పిన్ని, నిన్ను బాగా చూస్తుందే అత్తయ్య. అది నాకు పిన్ని కాదు, అమ్మ కాదు. బంగారం లాంటి మాట అన్నావు, నీ మనసు తెలుసుకోవాలని అన్నానులే. చూడతల్లి, ఈ ఇంట్లో పెత్తనం అంతా దాందిలాగానే కనపడతా ఉంది. డబ్బు పెత్తనం కూడానా? అన్ని పెత్తనాలు ఆవిడ గారివే. పోయమ్మో ఇంకేముంది, అందిందల్లా మూట కట్టి పుట్టింటికి పంపించేస్తుంది. అవును గాని చూడు, దాని వాళ్ళు ఎవరైనా అడపా దడపా వచ్చి మేస్తూ ఉంటారా? ఏమో నాకు తెలియదు. అవునులే చిన్నపిల్ల, నీకేం తెలుస్తుంది పాపం. ఇంతకీ కుర్ర కుంక కుదురుగా ఉంటుందా? అంటే అదేని అల్లరి చిల్లరగా తిరగకుండా తిరిగితే నాకేం, తిరగకపోతే నాకేం? అంతేలే మనకెందుకు వచ్చిన మేడం అన్నట్టు దానికోసం ఎవరైనా మగపిల్లలు వస్తూ పోతూ ఉంటారంటే? ఎవరో ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు. ఇద్దరు ముగ్గురే? ఓయమ్మో ఇంకేముంది, ఈ ఇంటి పడవు కాస్త ఇది పాలైందన్నమాట. కర్మ కర్మ కర్మ, మన కర్మే అందుకో గోళం పోయింది. దానికోసం అయి ఉంటుందే. హలో, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. రవి బాబు తాగేసి పడిపోయాడు, రక్తం వస్తోంది. అమ్మ నాన్న పెళ్లికి వెళ్ళారు, నాకు భయం వేస్తోంది. నువ్వు వెంటనే రాక్కా. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. విన్నావా, ఊరంగరేవుడో ఫోన్ చేసినట్టు ఈ రామతిలక రైన బయలుదేరి, ఇక లాభం లేదు. దీని తిరుగుడు నేనే ఎరగచ్చాను, తప్పుకో. నా పెళ్లి శంకరబావుతోనే జరగాలి, జరిగి తీరుతుంది. నా పెళ్లి శంకరబావుతోనే జరగాలి, జరిగి తీరుతుంది. నా ఆస్తి నా బిడ్డకు అందించాలి, ఆ పాపిష్టి దుర్గమ్మ చేతుల్లోంచి వాళ్ళను రక్షించాలి.
కొండా నేను చెప్పానని చెప్పు రేపు ఉదయం 9 గంటలకి ఒక ముఖ్యమైన విషయం వినడానికి అందరూ హాల్ హాజరవాలి అలాగేనమ్మ ఏమంటా తమ్ముడు మీ ఆవిడ ఇంకా దిగలేదులా ఉంది అవునులే మహారాణి ఎందుకు దిగుతుంది రాలే కోళ్ళ పిల్ల ఈవేళ మీ ఆవిడ ఏదో మీటింగ్ పెట్టింది కారణం ఏమై ఉంటుందో చూడమ్మా కారణం ఏదైనా ఈ ఇంట్లో ఇలాంటి సమావేశం జరగడం ఇదే ఫస్ట్ టైం మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలని సమావేశపరిచాను అది కొందరికి కష్టం కలిగించవచ్చు అందుకని టిఫిన్ చేసిన తర్వాత చెప్పమంటారా లేకపోతే ముందే చెప్పమంటారా ఆ చెప్పేదేదో ముందుగానే చెప్పు తల్లి తినడమా మారడమా అనేది ఆ తర్వాత నిర్ణయించుకుంటాం అయితే వినండి మా ఆయన ఈ ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్త ఆస్తంత నా పేరున రాశారు నీకు సిగ్గుతో పాటు బుద్ధి కూడా పోయిందేవరా నీ బుద్ధి బుగ్గై పోను అక్కయ్య కొబ్బరి పచ్చడి బాగుంది కాస్త ఇలావై అన్నట్టు వదిన్ గారు శశి పెళ్లి విషయంలో మీరు చెప్పిందే సమంజసం అనిపించింది ఈ ఆస్తిపాస్తులు లేనప్పటి నుంచి ఉన్న అనుబంధాలు సాధనుకోడందుకు శంకరానికి ఏమీ లేని శశికి పెళ్లి చేద్దామంటారా మరి ముహూర్తం ఎప్పుడు పెడతామంటారు పెట్టావుగా కదా ముహూర్తం మా ఉసురు పసుకుంటావే నేను అనుకున్నంతా చేశావు అక్కయ్యసరట్లు చాలా రుచిగా ఉన్నాయి పాపం తినకుండానే వెళ్ళిపోయింది శశి నన్ను పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చావా బావా అంటే నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమించాలనుకుంటున్నావా శశి నాది నిర్మలమైన ప్రేమ నీకు ఏమున్నా లేకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటా బావా మరి అత్త చెప్పుకోకపోతే ఆవి నిద్రించటం అదే ఫస్ట్ టైం రే ఆగు ఏమిటా దానికి నువ్వు అవుతున్నావు నీది నిర్మలమైన ప్రేమ నన్నే ఎదిరించి దాన్ని పెళ్లి చేసుకుంటావు కదా ఒరే డబ్బు లేనివాడు డబ్బు కొరగట్రా దాన్ని చేసుకుని వీధిని కడుకు తింటావా ఇలా అమ్మా నువ్వు అనవసరంగా ఉద్రేకపడకు నోటితో ప్రామిస్ చేశానే గాని ప్రామిసరీ నోటు రాసుకోలేదుగా ఆడు పన్ను చేతుల్లో నేను నీ కొడుకుని నా తండ్రి నువ్వు నన్ను ఇలా పొరపాటుగా అర్థం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం కంపెనీ లేకుండా మందు కొట్టడం ఇదే ఫస్ట్ టైం First, 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 first time. Idi neeku first time. Best, 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 best time. Ippude mari naaku best time. Ah, ah. Mari ippude kada naaku best time. First, 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 first time. Best, best, best time. Ippude mari naaku best time. First time, best time. First time, best time. కోరుకోకు
నీకు బెస్ట్ ఫస్ట్ 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 ఇది నీకు ఫస్ట్ బెస్ట్ 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 ఇప్పుడే మరి నాకు బెస్ట్ ఫస్ట్ బెస్ట్ లా 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 ज्योति చూసావా ఈ వంగ తోట ఎంత బాగుందో చిచి ఇది వంగ తోట కాదు ద్రాక్ష తోట అవును ద్రాక్ష తోట కాదు నిన్ను చూసిన మైకల్లో అంతా మర్చిపోతున్నాను అవును నేనంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను పిలవగానే వచ్చేసా ఇష్టమా వచ్చేస్తాం అసలు నువ్వు పిలవకుండానే వచ్చేవాడిని నిజంగానే నిజంగానే జ్యోతి రాత్రి పగలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అంతా నువ్వే కనిపిస్తున్నావు కళ్ళు మూసినా కూడా కళ్ళు పోయినా కూడా అయితే కళ్ళు మూసినా కూడా నన్ను చూడగలవా బ్రహ్మాణంగా సరే సర్దాగా ఒక చిన్న పరీక్ష ఏంటిది నేను ఈ బావ అవతలు ఉంటాను నువ్వు అక్కడి నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచే అవును అక్కడి నుంచి కళ్ళు మూసుకుని ఈ బావిలో పడకుండా అవతలకు వచ్చి నన్ను అందుకోవాలి ఇంతేనా ప్రేమలో ఈ పోటీలు పందాలు ఇదే ఫస్ట్ టైం నేనే గెలుస్తాను నాకు పరీక్ష ఆఫ్టర్ ఆల్ బావి अभी मनमे अवाले इदे बावी इदे विचित्र अम्मो ज्योति पड़पत सचिव पड़ो पैन चावन ज्योति वो चूसा ज्योति Thank you.
అందమైన అమ్మాయి దొరుకుతుంటే ఒక్కొక్కరు కూడా ఇదే ఫస్ట్ టైం. ఎక్కడికండి ప్రయాణం? ఎక్కడికో నాకే తెలియదు. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమండి మరి శశిని నరకంలో ఎలా ఉంచను? తండ్రిగా దానికి ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ వాతావరణం నుంచైనా తప్పించాలనుకుంటున్నాను. ఏమిటి మీరు అనేది? జ్యోతి, నిన్నేమైనా అనగలిగే అధికారం నాకేమీ లేదు. అసలు నువ్వు మా జీవితాల్లోకి ఎందుకు ప్రవేశించావో, ఎందుకు ఇలా మాతో ఆటలాడుకుంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు కావాలనుకుంటే శంకర్ కంటే మంచి స్నేహితుడినే సంపాదించగలవు. కానీ శంకర్తో నువ్వు స్నేహం చేశాక ఇప్పుడు ఆవేదన పడి శశిని ఎలా సముదాయించగలవు? జ్యోతి, నా జీవితంలో మిగిలి ఉన్న ఒకే ఒక కోరిక శశికి పెళ్లి చేయాలన్నది. దానికి కూడా నువ్వు వడ్డై నిలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోక చేసేదే ఉంది. నా కర్మ ఎలా జరగాలో అలాగే చూడండి. ఎందుకు నన్ను ఇంత మీరు అపార్థం చేసుకుంటున్నారు? ఆశ్రయించి ఆదరించిన మీ నిండు మనసుకు అన్యాయం చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు? మీరు కట్టిన ఈ మాంగల్యం సాక్షిగా చెప్తున్నారు. శశి బ్రతుకు నవ్వులు పాలు కాకూడదనేదే నా తాపత్రయం. జ్యోతి, అవునండి, శంకరం గురించి మీకు తెలీదు. అతను నవ్వుల్ని పువ్వుల్ని నలిపేసే నీచుడు. ఖర్చుకి డబ్బు, అవసరానికి ఆడదాన్ని వాడుకునేవాడు. అతన్ని చేసుకుని ఆమె సుఖపడలేదు. అందుకే అతని శశి నుంచి దూరం చేయాలని నాటకం ఆడాను. కానీ అతను కాక లేచిపోయిన దాని కూతుర్ని ఎవరు చూసుకుంటారు? శశి భవిష్యత్తు బంగారు బాట చేసే బాధ్యత నాది. త్వరలో మంగళ వాయిద్యాల మధ్య ఒక మంచి మనసు ఆమె మెడలో మంగళసూత్రం కట్టేటట్టు చేస్తాను. నా ప్రాణం పోయేలోగా నేను చేసేది చేయగలిగేది అదొక్కటేనండి. నా మాట నమ్మండి. కనీసం మీ బిడ్డ సుఖం కోసమన్నా ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. జ్యోతి, ఏమైంది? ఏం లేదండి. నేను ఎక్కడికి వెళ్ళలే. నువ్వేం బాధపడకు. నాతో చెప్పకుండా తప్పుడు పనులు నువ్వే చేయటం ఇదే ఫస్ట్ టైం. ఓర్ని ఫస్ట్ టైం మండిపోను. మనం వచ్చింది డబ్బు కోసం రా. ఇప్పటికే ఆస్తి అంతా దాని పేర పెట్టించుకుంది. తొక్కినమ్మకి బొక్కిందే దక్కుదలని ఉన్నది కాస్త మనం ఉడుచుకుపోదాం. పదరా పద. విజయరావ్, నేనేదో దాన్ని ఒళ్ళ వేసుకున్నాకుంటే అది అన్నీ పూలు చేసింది. అవునరా, అందుకని ఇదే బెస్ట్ పని. కమాన్. ఉదయం గారు, ఆఖరిసారిగా చేయపోయిన పాడు పనిలో అపశృతి పలికింది. పాపం, ఇలాంటి బ్యాడ్ టైం ఎదురవడం నీకు కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఏమిటే వాగుతున్నావు? వాళ్ళు రాలబడతాను. ఆహా, ఏమిటే రంగులు బాగా మారుస్తున్నావే. చూడు నేనేం చేస్తానో చూడు. ఇంకేమైనా ఉందే? పంపలు అంటుకున్నాయి. ప్రే రాజుగా, తమ్ముడు చేసి రండి. ప్రే ఎక్కడ తగ్గలే. నీ ముద్ర పెళ్ళ ఎంత పని చేస్తే చూడరా. బరువు ప్రతిష్టకు నిప్పెట్టి నగలన్నీ మూట కట్టి నోరులేని నా బిడ్డలు లేవ తీసుకుపోతుందిరా.
ఎప్పుడో అన్నాను ఆ మాయలాడి నీ డబ్బు కోసం పెళ్లి చేసుకుందిరా నాయనా అని. నా మాట విన్నావా? సమయానికి నేను చూడబట్టి సరిపోయింది గాని లేకపోతే నీ డబ్బుని నా బిడ్డని అమాంతం మాయం చేసి ఉండేది. ఎంత నంగరాజువే, నా కొడుకే దొరికాడంటే లేవ తీసుకుపోవడానికి, బంగారం లాంటి మా సంసారం బండాలు చేయడానికి నువ్వెక్కడ దాపరించావే? అయినా నీకేం పోయే కాలం వచ్చింది. కదలు, కదలకు పోయావా కాళ్ళు నిరగొడతాను. కదలే. మెడ పట్టుకుని గెంటితే ఏడుస్తూ బయటికి పోవడానికి నేను వెర్రి బాగుల విశాలక్కను కాను. అపం శుభం ఎరుగిన విశాలక్క మీద నింద వేసి బయటికి తోసి తలుపు మూసినట్లే నన్ను తోద్దాం అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. విశాల్ నీకు తెలుసా జ్యోతి? తెలుసండి, నాకు ఆ పవిత్రమూర్తి తెలుసు. కానీ ఆమె ఈ లోకంలో లేదని మీకే తెలీదు. అవునండి, పోగొట్టుకున్న వాటిని పొందలేక నా అనేవాళ్ళు ఎవరు రాక ఆవేదనతో అశాంతితో అనారోగ్యంతో ఆస్పత్రిలో నా చేతిలో కన్ను మూసిందక్క. తనకు శాంతిని సుఖాన్ని ఇవ్వలేని లక్షల ఆస్తిని మీకు అందచేయమని అడిగింది. తను బిడ్డకు మేలు చేయమని కోరింది. నా దగ్గర మాట తీసుకుంది. మన నిలిచిన ఈ మేడ నీడ అన్ని ఆ తల్లి చలవేనండి. ఒరే తమ్ముడు, పంపుతీసి నమ్మేవు అన్ని అబద్ధాలే. నోరు మీ పాపిష్టిదనా? ఇంతకాలం అడ్డు ఆపులేని దారుణాలు ఈ రోజుతో ఆఖరయ్యే. చిన్నతనంలోనే బెదిరించి భయపెట్టి నోరు కట్టి ఆయన ఎందుకు చేతగాని వాడిగా తయారు చేశావు? చూడండి, ఈ పాపిష్టి దాని కారణంగా దేవత లాంటి విశాలక్కను పోగొట్టుకున్నారు. ఈ నీచురాల వల్ల చల్లటి కుటుంబ జీవితానికి దూరం అయ్యారు. 15 ఏళ్లుగా ఎండిన మోడలా బ్రతికారు. ఈ దెయ్యం కారణాన పసిపిల్ల శశి మీద లేచిపోయిందని కూతురని ముద్రపడింది. శశి ఫస్ట్ టైం అంటూ ప్రతి ఆడదాని జీవితంతో ఆడుకునే దుర్మార్గుడమ్మా శంకర్. నిన్ను చేసుకుంటానని చెప్పి ఆస్తి నాదనగానే నా వెంట పడ్డాడు చూసావా? అందుకేనమ్మా నిన్న అతను నుంచి దూరం చేయాలని తాపత్రపడ్డాను. ఒరే ఒరే తమ్ముడు, ఇది తడిగుడ్డలతో గొంతులు కోసే రకం రా. ఇప్పటికే దీని మాటలు విని మోసపోయాం. ముందు దీన్ని బయట గెంటే. గెంటరా? గెంటేస్తానే, గెంటేస్తాను. ఒకప్పుడు నీ మాట విని నాకు తోడు నీడగా ఉన్న ఒక దేవతను దూరం చేసుకున్నాను. ఇవాళ ఇంకొక దేవత వచ్చి నిజం చెప్పి నా కళ్ళు తెరిపించి అందుకే నిన్ను గెంటేయాలనుకుంటున్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు మా జీవితాల జోలికి రాకుండా శాశ్వతంగా వెళ్ళిపోరే తమ్ముడు. నన్ను ఎప్పుడు అలా పిలవకి. తోడబుట్టిందాన్ని మెడబట్టి బయటికి గెంటానన్న అపఖ్యాతి రాకుండా వెళ్ళిపోతాండ్రా. ఆడబడుతుందని అభిమానం లేకుండా దాని మాటలు విని నన్ను నానా కూతురు కుస్తావా? మాకేం ఇల్లు లేకొచ్చావా? వాటిల్ లేకొచ్చావా? ఓ అబ్బో, మీ గాంగం లేదు పెద్ద ఇల్లు. ఒరే శంకరం, పదరా. నడమంత్రాన సీరొచ్చినా నడివీపున పుండొచ్చినా బతకడం కష్టారా? కష్టం. శశి ఏమిటమ్మా ఇది? లేమా, లే. ఇంతకాలం దీవించే మనసును దూషించాను, దైవం లాంటి నిన్ను నిందించాను. అవే మాటలమ్మా, ఊరుకో. అమ్మ ఉండి కూడా అనాథగా బ్రతికిన నాకు తొలిసారిగా నీలోనే కనిపించింది అమ్మ. నన్ను క్షమించమ్మా. అమ్మ అమ్మ క్యాండీ. ఏమిటి మీరు అనేది?
నమ్మకపోతే కర్మ ఉన్న నిజం చెబుతున్నాను. నీ కూతురు మంచి చెడు బావే వరుస అన్ని మర్చిపోయి కనిపించిన ప్రతి మగవాడితో కులుకుతో తిరుగుతుంది. నా బిడ్డను కూడా వల్ల వేసుకోపోతే దాని బారి నుండి తప్పించుకు తీసుకొస్తున్నా. ఇదిగో నీకేమైనా మానం మానాలు సిగ్గు ఎగ్గు ఉంటే నీ కూతురుకు బుద్ధి చెప్పుకో. ఛే పదే, నువ్వేం మనిషివయ్యా? అదే నా బిడ్డ అయితేనా? బండగట్టి బావిలో వరసి దాంతో పాటు నేను చచ్చుండేదాన్ని. ఛే మీ అమ్మగారున్నారా? జ్యోతమ్మ గారా అండి? అవును. కరుణాకరం గారు ఆసుపత్రికి వెళ్ళారండి. जब मुद्री मूड नाग रोजल परोपद रोज कनीस आम ब्रति की तीर विधान ब्रति की इंपासीबल करुणाकर विदेश जब विषय में परीक्ष जरूतनाये तप नये मार्ग इंका तेल What can we do? It's not in our hands. God should help her. It's wrong. पैकीोजन सामधान चपी तीर कदम्मा इलामी अर्थं मम्मी वे मूड नाग रोज इंदुके नाना कुमली आवेदन तो कूली नव्विस्तू उ मम्मल वे दुर्मार्गम दुर्मार्गम దేవుడు తనకి ఇష్టమైన వాటిని త్వరగా తన దగ్గరికి తీసుకుంటాడు. పువ్వులు దెబ్బలు ఏమైనా సరే తనకి ఇష్టమైన వాటిని ఎక్కువ కాలం ఉంచడు. కనుక దేవుడికి నేనంటే చాలా ఇష్టం. అందుకే నన్ను తీసుకెళ్లిపోతున్నాడు. యామై కరెక్ట్ అది? కానీ కానీ మా జ్యోతి హఠాత్తుగా ఆరిపోతుందనే నిజాన్ని ఎలాగమ్మా భరించటం? ఎలాగమ్మా బ్రతకటం? లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే మేం బ్రతకలేమమ్మా, బ్రతకలేము. నాన్నా ఊరుకో, నాన్న ఊరుకో. పూరాలితే చెట్టు మొత్తం కూలిపోకూడదు. నాలుగు రోజుల్లో పోయే మీ జ్యోతికి తీరవలసిన కోరిక ఒకటి ఉంది. తీర్చవలసిన వాడివి, తీర్చగలిగిన వాడివి నువ్వే. ఇలా ఏడుస్తే నేను ఎవరితో చెప్పుకోను అన్నా? అమ్మా లేదమ్మా, తప్పక తీరుస్తాను. చెప్పమ్మా. నాతో నీ జీవితాంతం నడవాలనుకున్నాడు బావ, కానీ నా యాత్ర అయిపోతుందిగా. నేను పోయాక పెళ్లి చేసుకోక పిచ్చివాడైపోతాడు. అలా జరగకూడదు. అంతేకాదు, చనిపోయిన విశాలక్కకి తన కూతురు బ్రతుకు తీర్చిదిద్దుతానని మాటిచ్చాను. అందుకని శశిరేఖను బావకిచ్చి పెళ్లి చేయాలనేదే నా కోరిక.
దాని వలన బావ బ్రతుకు బాగుపడుతుంది, విశాలక కుటుంబం నిలబడుతుంది, నా కోరిక తీరుతుంది. కనుక నేను కళ్ళు మూసేలోగా ఈ పెళ్లి జరగాలి. జరిగేటట్టు నువ్వు చెయ్యాలి నాన్న. జ్యోతి, నువ్వు పుట్టినప్పుడు ఈ పేరు పెట్టినప్పుడు అనుకోలేదమ్మా. పేరుకు సార్థకతగా ఆరిపోయే క్షణంలో కూడా మరొకరికి వెలుగునివ్వటానికి తాపత్రయపడతావని అనుకోలేదమ్మా. అనుకోలేదు. నువ్వు నిజంగా జ్యోతివేనమ్మా, జ్యోతివే. మై డియర్ డాడీ, నా కోరిక తీరుస్తావు కదా? ఎస్ మై డియర్ డాక్టర్, నీ కోరిక తప్పక తీరుస్తానమ్మా. జ్యోతి మనకింకా మూడు నాలుగు రోజుల కంటే దక్కదు. అసలు అలా జరగటానికి వెళ్ళలేదు. నేను ఇప్పుడే జ్యోతి దగ్గరికి వెళ్తున్నాను. రవి, ఒక్క మాట, జ్యోతి ఆఖరి కోరిక ఏమిటో తెలుసా? నిన్ను ఇలా ఆవేదనతో పిచ్చి వాళ్ళ చూడాలని కాదు, మంగళ వాయిద్యాల మధ్య మంటపంలో పెళ్లి కొడుగ్గా తన శశిరేఖ మెళ్ళలో మూడు ముళ్ళు వేయటం చూడాలని కోరి. నా వల్ల కాదు మావయ్య, నా వల్ల కాదు. రవి, జారిపోయే క్షణం లాంటి ఆరిపోయే జ్యోతిని మనం నిలుపుకోలేం. దహించే ఈ నిజాన్ని భరించక తప్పదు. రవి, ఉన్న మనిషిని ప్రేమించటం మానవత్వం, పోయే మనిషిని ప్రేమించగలగటం దైవత్వం. నువ్వు నిజంగా జ్యోతిని ప్రేమిస్తే పోయే ఆమె చివరి కోరికను తీర్చాలి. మామయ్య, ఒకనాడు నువ్వు నీ రుణం ఎలా తీర్చుకోగలను మామయ్య అని అడిగా, గుర్తుందా? ఈనాడు నేను అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, జ్యోతి కోరిక నెరవేర్చి నీ రుణం తీర్చుకోబావు. ఆఖరి క్షణాల్లో ఉన్న జ్యోతి ఆనందంతో సంతృప్తితో వెళ్ళిపోవడానికి ఈ సాయం చేయబా. కన్న తండ్రిగా దాని కడసారి కోరిక నెరవేరుతుందని మాటిచ్చాను. నా మాట కాదనుకు బాబు, ఈ పెళ్లి చేసుకో బాబు. చిరకాలం ఉండాలి నీలో
ఎంత ఏడుస్తున్నారు ఇప్పుడు నాకు ఏం తక్కువైందని ఆది దంపతులు వంటి అమ్మా నాన్నలకు బిడ్డనయ్యాను దైవం లాంటి వారికి భార్యనయ్యాను లక్ష్మీదేవి లాంటి బిడ్డకు తల్లినయ్యాను లక్షణమైన మనిషికి అత్తనయ్యాను ఆడది కోరే అన్ని స్థానాలను అందుకున్నాను అంకుల్ నీకు ఏమీ కాకపోయినా నాకన్నీ నువ్వై నా ఆశ నెరవేరే అందుకు అండగా నిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఏమండి నా కోరిక తీరేటందుకు నా ఆశ నెరవేరేందుకు మీరు 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 చేసిన సహాయానికి నిన్ను